అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి వ్యాసం తమనయల్ చూసే ఉంటారు కదా సో నా గార్డెన్ సీక్రెట్స్ ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు బట్ ఏంటంటే ఎక్కువ సీక్రెట్స్ అంటూ ఏమీ లేదండి ఎక్కువ ఏంటి అసలు సీక్రెట్సే లేవు నేను కిచెన్ గార్డెన్కి సంబంధించిన వేస్ట్ అంతా కంపోస్ట్ చేసి గార్డెన్కి ఇస్తూ ఉంటాను ఇంకా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అన్నీ రెడీ చేసి వాటిని ఇస్తూ ఉంటాను అండ్ మనకి కౌడంక్ కౌడంక్ మాన్యురు దగ్గరలో అవైలబిలిటీ ఉంటే కనుక దాన్ని యూస్ చేసుకున్నా కానీ చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి లీఫ్ మోల్డ్ రెడీ చేసుకుని దాన్ని కూడా మనం సాయిల్ మిక్స్లో కలుపుకుంటే కనుక అది కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఎందుకంటే నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది అనమాట దాంట్లో సో దానివల్ల ఇంకా అందుకే నా గార్డెన్ కూడా చాలా లష్ గ్రీన్గా ఉంటుంది సమ్మర్స్ హాష్గా ఉన్న తర్వాత రైనీ సీజన్లో ఎక్కువ వానలు ఉన్నా ఏది ఎలా ఉన్నా వెదర్ ఎలాగున్నా కానీ మనం సాయిల్ మిక్స్ మంచిగా రెడీ చేసుకుని మనం ఇవ్వాల్సిన టైంలో ఫెర్టిలైజర్స్ ఇంకా గుడాయి లాంటివి చేస్తూ ఉంటే కనుక గార్డెన్ చాలా నీట్గా అందంగా మంచి బ్లూమ్తో ఫ్లవర్స్ ఇస్తూ ఫ్రూట్స్ ఇంకా వెజిటబుల్స్ మంచి బ్లూమ్ ఇస్తూ ఉంటాయి సో నే నా సీక్రెట్స్ అంటూ ఏవి లేవండి చెప్తున్నాను కదా నేను ఎక్కువ నా మెహనత్ అంతా గార్డెన్కి రిలేటెడ్ మెహనత్ చాలా ఎక్కువ చేస్తాను సో దానివల్ల రిజల్ట్స్ నాకు చాలా మంచిగా కనబడతాయి మీ అందరికీ కనబడుతూనే ఉంటాయి అన్నమాట లాస్ట్ సండేకి నేను కోలియస్ తీసుకొచ్చానమాట కోలియస్ కటింగ్స్ శాప్లింగ్స్ తీసుకొచ్చాను ఒక పదిహేను వరకు శాప్లింగ్స్ తీసుకొచ్చాను అనమాట అవన్నీ కూడా ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు లాన్ గార్డెన్లో అనమాట అండ్ అల్మాడా కూడా మెరూన్ కలర్ వెల్వటీ ఫ్లవర్ లా ఉందన్నమాట ఒకటి అది తీసుకొచ్చాను అది కూడా కార్నర్లో నేలలో అనమాట అండ్ ఈ పక్కన కూడా బొగడబంతి పూలు అంటారు చూసారా అవి గడ్డి పూలా వస్తాయి పింక్ కలర్లో అవి కూడా ఒక రెండు మొక్కలు ఊరికి కాంప్లిమెంటరీ ఇచ్చాడనమాట అబ్బాయి నాకు సో నేను చామంతి కటింగ్స్ పెట్టాను కదా అవన్నీ కూడా చాలా మంచి గ్రోత్ వస్తున్నాయి అనమాట వాటిని చివర్లో పించింగ్ చేసేస్తూ ఉంటే కనుక ఇంకా బాగా పెద్దగా అవుతాయి ఆ తర్వాత ఇంకా మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి అనగా మనం ఆ పించింగ్ మానేయాలన్నమాట సో దానివల్ల ఏంటంటే ఎక్కువ ఫ్లారింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది గార్డెన్లో మనం సాయిల్ మిక్స్ చాలా స్మూత్గా అంటే స్మూత్గా అంటే చాలా పోరస్గా తయారు చేసుకోవాలి దానివల్ల మనం కటింగ్స్ పెడితే కనుక చాలా మంచి గ్రోత్ ఉంటుందనమాట అండ్ నాకు చిన్నప్పటి నుంచి కూడా మొక్కలు అంటే చాలా ఇష్టం కనకాంబరం మొక్కలు అయితే ఎన్ని పెంచేదానో దగ్గర దగ్గర మూడు నాలుగు మూర్లు పువ్వులు అయ్యేవన్నమాట అన్నీ కనకాబరం మొక్కలు పెంచేదాన్ని చిన్నప్పటి నుంచే సో అదే ప్యాషన్ నాకు కంటిన్యూ అవుతూ వచ్చిందనమాట ఆ తర్వాత పిల్లలు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే ఆ టై ఆ టైంలో ఇంకా గార్డెన్ జోలికి వెళ్ళలేదు ఏదో ఒకటి రెండు మొక్కలు అయితే పెట్టుకునేదాన్ని అంటే ఎక్కువ కాదు మనీ ప్లాంట్ అయితే ఖచ్చితంగా నా గార్డెన్లో ఎప్పుడు ఉందండి సో మనీ ప్లాంట్ గురించి అందుకే నాకు చాలా ఇష్టం అదంటే సో కంటిన్యూ మనం ఇగ్నోర్ చేసేసినా కానీ దాని గ్రోత్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట సో మనం కంటిన్యూగా ఎప్పుడు ఇగ్నోర్ చేసినా కానీ వాటరింగ్ ఇస్తే చాలు ఇగ్నోర్ అంటే మనం వేరే విషయాల్లో ఫెర్టిలైజర్ ఇవ్వటం అట్లాంటి వాటిల్లో మనం ఇగ్నోర్ చేసినా కానీ నీళ్ళు ఇస్తే చాలు మంచి గ్రోత్ వస్తుంది అనమాట సో ఈ ఫ్లేవరింగ్స్ చూపిస్తున్నాను కదా పువ్వులన్నీ కూడా లాస్ట్ ఇయర్ వింటర్లో పూసిన పువ్వులు అనమాట ఇవన్నీ చాలా మంచి గ్రోత్ ఉన్నాయి సో చాలామంది కూడా నా ఛానల్లో ఈ ఫ్లవర్స్ ఆ టైం వీడియోలు పెట్టినప్పుడు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళని అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి నాకు అది ఒక బూస్టింగ్లా అనమాట సో ఇంకా ఎక్కువ వర్క్ చేస్తూ చేస్తూ నాకు గార్డెన్ మీద ఇంకా బాగా ఎక్కువ నాలెడ్జ్ వచ్చిందన్నమాట యాక్చువల్లీ నేను ఇక్కడ జైపూర్లో వచ్చిన తర్వాత జైపూర్ జైపూర్ రాజస్థాన్ వచ్చిన తర్వాత కిచెన్ గార్డెన్ గ్రూప్ అని ఒక గార్డెనింగ్ సంబంధించిన వర్క్ షాప్స్ అవి జరుగుతూ ఉంటాయన్నమాట అందులో నేను జాయిన్ అయ్యాను సో దాంట్లో కంటిన్యూ ఒక టూ ఇయర్స్ ఉన్నానమాట ఆ తర్వాత కోవిడ్ దానివల్ల కొంచెం దూరం అయిపోవటం రోజు అంటే రోజు అంటే రోజు కూడా కాదు మ్యాక్సిమం గ్రూపు సెషన్స్ క్లాసెస్ ఉన్నప్పుడు వెళ్ళి జాయిన్ అవ్వాలన్నమాట సో దాని గురించి లేట్ అయిపోవటం సంబావ్ అక్కడికి రీచ్ అవ్వలేకపోవటం దూరం అయిపోవటం క్లాసెస్ కొంచెం దూరంగా ఉండటం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావటం వల్ల నేను కొంచెం కొంచెం కొంచెంగా మిస్ అయిపోతూ వచ్చాననమాట సో తర్వాత నేను ఇంకా మానేశాను అనమాట అయినా కానీ అక్కడ నాకు చెప్పిన విషయాలు చాలా బాగా బాగా గుర్తుండిపోయినాయి సో దాన్ని బేస్గా తీసుకొని మీ అందరికీ కూడా నాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది సో దాన్ని బేస్గా తీసుకొని మీకు అందరికీ కూడా నేను ఏదైనా చెప్పినా కానీ చాలా మంచిగా తీసుకుంటున్నారు సో అట్లాగే కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను సో నెక్స్ట్ వింటర్కి మాత్రం బ్లూమింగ్ బాగా రావాలంటే కనుక కిచెన్ వేస్ట్ నుంచి అండ్ లీఫ్ మోల్ నుంచి కౌడంగ్ మాన్యూర్ నుంచి అండ్ మట్టి సొల్యూషన్ ఇవి నాలుగు రకాలు మనం పంజీ సైడ్ పంజీ సైడ్ లేకపోయినా పర్వాలేదు పసుపు యాడ్ చేసుకుని మనం చాలా మంచిగా రెడీ చేసుకోవచ్చు ఈ నాలుగిటిని కలిపేసి మనం ఒక చోట పెట్టుకున్నట్లయితే కనుక ఇప్పుడు కావాలంటే అప్పుడు అంటే వింటర్లో ఒక్కొక్కటి ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి ముందు చామంతులు వస్తాయి తర్వాత డైజీ పిటూనియా డయాంతస్ శాల్వియా ఇంకా బంతి పూలు ఇంకా చాలా రకాలు ఇలా పువ్వులు వస్తూనే ఉంటాయి యాక్చువల్లీ గార్డెన్ కొంచెం డల్గా ఉంటుందన్నమాట డోర్మెన్స్లోకి వెళ్ళిపోతుంది వింటర్లో సో ఫ్లవరింగ్ మొక్కలు అన్నవి చాలా ఎక్కువగా ఈ టైంలో బాగా ఎక్కువ పోస్తాయి అనమాట సో దాని గురించి గార్డెన్ డల్గా ఉన్నా కానీ అంటే మిగతా డోర్మెన్సీలోకి వెళ్ళిపోయిన మొక్కలు డల్గా ఉంటాయి గ్రోత్ చూపించవు సో అట్లా ఉన్నా కానీ ఈ ఫ్లవరింగ్ మొక్కలతో మనం గార్డెన్ని డెకరేట్ చేసుకోవచ్చు చాలా అందంగా ఉంటుందన్నమాట అందులోనూ పండగలు వరుస వస్తుంటాయి కదా దీపావళి వస్తుంది తర్వాత ప్రక్రాంతి పండుగ ఈ టైంలో మనకి ఫ్లవరింగ్ మొక్కలు వేసుకుంటే చాలా అందంగా కళకళలాడుతూ అనమాట గార్డెన్ సో దానికి రిలేటెడ్ నేను ఎప్పుడూ ముందుగానే రెడీ చేసేసుకుంటాను సెప్టెంబర్లోనే మనం గుడాయి చేసేసుకుని కొంచెం డిఏపి లాంటివన్నీ ఇచ్చేసి ఉంచితే కనుక తర్వాత తర్వాత ఇంకా మిగతా మొక్కలన్నిటికీ కూడా మనం ఇలా కిచెన్ గార్డెన్ నుంచి తీసుకొచ్చిన కంపోస్ట్ అనమాట ఇది నేను చేసుకుంటూ ఉంటాను ఇట్లా డ్రమ్ముల్లో పెట్టేసుకుని ఉంచుకుంటానన్నమాట అంటే మ్యాక్సిమం రెడీ అయిపోయింది కొంచెం తడిగా ఉందన్నమాట మొన్నటి వరకు వర్షం లు ఉన్నాయి కదా సో దానివల్ల తడిచిపోయింది లేదంటే కనుక మనం కొంచెం ఎండలో ఆరబెట్టుకుని తర్వాత దాన్ని జల్లించుకుంటే కనుక రెడీ టు యూజ్ అనమాట ఇప్పుడు కూడా రెడీ టు యూజ్ యూజ్ చేసేసుకోవచ్చు ఇలా కూడా బట్ ఏంటంటే కొంచెం తడిచిపోయింది వానలు ఎక్కువ పడడం వలన తడిచిపోవడం వలన ఇలా ఉందన్నమాట సో నేను ఇలా ఒక కుండీల్లో సెంటర్ టేబుల్ లాగా మధ్యలో టేబుల్ లాగా మట్టి పెట్టేసుకుని ఉంచుకుంటానన్నమాట సో దట్ మనకి అది యూజ్ చేసుకోవడానికి ఈజీగాను యాక్సెసబుల్గా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే రెడీ అయిపోయింది కాబట్టి మనకి మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి సో నేను ఇలా కలిపేసుకుని పెట్టుకుంటాను ఈజీగా యాక్సెస్ ఉంటుంది ఈజీగా యూజ్ చేసుకోవడానికి ఉంటుందని ఆ మూల చంచి ఉంది కదా ఆ చంచిలో కూడా నేను అలాగే కలిపేసుకుని పెట్టుకుంటానన్నమాట మనకి వెజిటబుల్ గార్డెన్ చేసినా కానీ ఇవి చాలా బాగా పనికొస్తుంది అనమాట శాప్లింగ్స్ ఇంకా సీడ్లింగ్ చేయడానికి చాలా ఈజీగా మట్టి కలిపేసుకుని పెట్టుకుంటే కనుక ఈజీగా ఉంటుంది లేదంటే మనం అప్పటికప్పుడు కలిపేసినప్పుడు సరిగ్గా కలపకపోతే కనుక అది ఏమవుతుంది ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట శాప్లింగ్స్ పాడైపోతే అండ్ సీడ్లింగ్స్ అసలు రానే రావు సో నేను కిచెన్ వేస్ట్ ఇలా డ్రమ్లోకి తీసేసి ఉంచుతాను అనమాట సండే సండే ఒకసారి మొత్తం మట్టిలో కలిపేసి ఏదైనా పాట్ ఖాళీగా ఉంటే కనుక అందులో కలిపేస్తాను లేదంటే బయట నా గేట్ బయట ఒక డ్రమ్ పెట్టుకుంటాను మీ అందరికీ తెలుసు ఆ డ్రమ్లో వేసేసి కలిపేస్తూ వేసేస్తూ అనమాట ఇండాకులు సో ఈ గార్డెన్లో పెట్టిన ఈ డ్రమ్లో కూడా నేను కలిపేసుకున్న ఆల్రెడీ కంపోస్ట్ రెడీ అయిపోయిన మిక్స్ పెట్టుకుని ఉంచుకుంటాను అనమాట మట్టి మిక్స్ చేసి ఒక్కొక్కసారి మట్టి మిక్స్ చేసినా కానీ ఏమవుతుందంటే మట్టి శాతం ఎక్కువ అయిపోయినప్పుడు కొంచెం హార్డ్గా అయిపోతుంది అనమాట మట్టి సో ఈ చంచిలో కూడా అట్లా హార్డ్గా అయిపోయింది తడిచి తడిచి దగ్గరికి అయిపోయింది అనమాట సో నేను మళ్ళీ దీంట్లో కొంచెం కోకోపీట్ కానీ లేకపోతే లీఫ్ మోల్డ్ కానీ మిక్స్ చేస్తే కనుక ఇది కొంచెం మళ్ళీ లూజ్ అవుతుంది సో ఇలా నాలుగైదు చోట్ల నేను పెట్టుకుని ఉంచుకుంటాను అందులోనూ ఈ మధ్య సాయిల్ దొరకడం చాలా కష్టంగా ఉంది అందులోనూ సాయిల్ దొరికినా కానీ ఇంకా కోకోపీట్ ఓన్లీ కోకోపీట్ చేసినా కానీ లాస్ట్ వీడియోలో మీ అందరికీ చెప్పాను యాసిడిటీ ఎక్కువ ఉంటుందన్నమాట కోకోపీట్లో సో ఎక్కువ యాసిడిటీ కూడా మంచిది కాదు మొక్కలకి సో దాన్ని నార్మలైజ్ చేయాలన్నమాట మట్టి మిక్స్ చేసి ఇంకా మనకి న్యూట్రల్ చేసి దాన్ని యూజ్ చేసుకోవాలి సో నేను ఇలా మట్టి అన్నీ మిక్స్ చేసి పెట్టుకొని నాకు ఈజీగా ఉంచుకుంటాను సో నేను అలా రెగ్యులర్గా అలవాటు అనమాట త్రీ ఇయర్స్కి అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నాను నేను బయట నుంచి కొన్నది చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ డిఏపి కొంటాను అండ్ సైడ్ కొంటాను అండ్ ఇన్సెక్టిసైడ్ కొంటాను ఇన్సెక్టిసైడ్ కూడా ఎప్పుడంటే చాలా ఎక్కువగా ఇంకా మొన్న వానాకాలంలో బాగా ఎక్కువ గొంగళ పురుగులు వచ్చేసినాయి సో అట్లాంటి టైంలో మాత్రమే కొంటాను లేదంటే ఇంట్లో చేసుకునే ఇన్సెక్టిసైడ్ నేను వేస్తాను అనమాట వెజిటబుల్ గార్డెన్ కూడా నేను ఈ ట్రేల్లో చేస్తున్నాను లాస్ట్ టైము వింటర్లో అయితే చాలా మంచి బాగా వంకాయలు అవన్నీ కూడా చాలా మంచిగా వేశాను అనమాట ఈ సంవత్సరం సీడ్స్ పెట్టినా కానీ అంత ఫలితం లేదు సో దాని గురించి నేను కొంచెం లేట్గా పెట్టాల్సి వచ్చింది గార్డెనింగ్లో ఏంటంటే కొంచెం కాకపోతే కొంచెం లేట్ అయినా కానీ మనకి మనం పెట్టిన సీడ్స్ అనగా లేకపోతే మొక్కలు అనగా సర్వైవ్ అవ్వవు టైం చాలా టైం చాలా కరెక్ట్గా పెట్టాలన్నమాట ఏ మాత్రం ఇటుదట్టు అయినా వాతావరణం సహకరించకపోయినా మనం పెట్టిన సీడ్స్ అని కానీ లేకపోతే సాప్లింగ్స్ అని కానీ సర్వైవ్ అవ్వవు అనమాట సో టైం చాలా ఖచ్చితంగా టైం ఫాలో అవ్వాలి సో నేను ఇందులో పెట్టిన సీడ్స్ అంత సక్సెస్ అవ్వలేదు సో తర్వాత ఇంకా గోంగూర విత్తనాలు తోటకూర విత్తనాలు పాలకూర ధనియాలు ఇవన్నీ వేశాను అనమాట లెట్స్ చూడాలి వస్తాయేమో నెక్స్ట్ మీ అందరితో షేర్ చేసుకుంటాను ఇదండి ఈరోజు నా వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ హోమ్ మేకింగ్ హ్యాపీ గార్డెనింగ్